ఎన్నిక దగ్గరకు వచ్చేసింది, అమెరికా ఎలక్షన్ వచ్చేటప్పటికి ఇక రేపే లెక్కేసుకోవాలా. స్వింగ్ స్టేట్స్ అంటే ట్రంప్ వాళ్ళు గెలిచే కొన్ని రాష్ట్రాలు ఉన్నాయి, కమలా హారిస్ తోడు గెలిచే కొన్ని రాష్ట్రాలు, ఎక్కువగా కమలా హారిస్ తోడు గెలిచేటటువంటివి ఉండుంటాయి. అయితే స్వింగ్ స్టేట్స్ అంటారు, అంటే కొన్ని రాష్ట్రాల్లో మూడ్స్ను బట్టి మారిపోతూ ఉంటుంది, అది రిజల్ట్స్ను మారుస్తూ ఉంటుంది. ఇప్పుడు నార్త్ కరోలినాలో వచ్చేటప్పటికి కమలా హారిస్కి 47.1%, ట్రంప్కి 50.5% మద్దతు పలుకుతున్నారు. జార్జియాలో 47.6% కమలా హారిస్కి, 50.1% ట్రంప్కి. ఆరిజోనాలో 45.8% కమలా హారిస్కి, 52.3% ట్రంప్కి. అట్లాగే నెవాడాలో 46% కమలా హారిస్కి, 51.5% ట్రంప్కి. విస్కోన్సిన్లో 48.6 కమలా హారిస్, 49.6 ట్రంప్కి. అట్లాగే మిచిగాన్లో 48.2% కమలా హారిస్కి, 49.7% ట్రంప్కి. అలాగే పెన్సిల్వేనియాలో 47.9% కమలా హారిస్కి, డొనాల్డ్ ట్రంప్కి 49.6%. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి లెక్క, దీన్ని బట్టి ఇది డొనాల్డ్ ట్రంప్ చెప్తున్నటువంటి లెక్క. ఇది ఎంతవరకు వాస్తవం అనేటువంటిది రేపటికి తెలిపబోతోంది.